ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆ టాపిక్ పక్కన పక్కకు పోయేట్టుగా చేస్తూ టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ ఫామ్ 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంత 2 సంవత్సరాల నుంచి ఓటర్లను డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ 2 ఓట్లు పెట్టినాడు, అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఆయన చెప్పడము టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనకు సంబంధించిన యెల్లో మీడియా కూడా డాడాడాడాడాడా అంటాం. అదే కొంచెం ఇట్లా చెప్తా, ఇప్పుడు నువ్వే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఒకటే ఒకటి అడగాలనుకుంటా. ఒక నిమిషం, దొంగతనం అన్నది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు, దొంగతనం అనేది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు, దొంగతనం ఎక్కడ చేస్తే అక్కడ. నువ్వు ఆంధ్రాకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి జూబ్లీహిల్స్లో మీ ఇంట్లో మీ ఇల్లెక్కడ మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తే నువ్వు పోయి ఆంధ్రాలో కేసు పెడతావా, లేకపోతే నువ్వు ఈడ లోకల్గా మీ స్టేషన్ పీసీ స్టేషన్ ఎక్కడైతే అక్కడ ఎస్ఆర్ నగర్లో పోయి నువ్వు కేసు పెడతావా? నువ్వు ఇప్పుడు జరిగింది ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడ నుంచి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద మళ్ళీ దాన్ని మళ్ళా తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం, అసలు ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు అన్యాయం నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేట్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్ లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు ఏం చేశారు అని చెప్పి డీటెయిల్గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7s కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేసాము అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు, ఎలక్షన్ కమిషన్ను రిక్వెస్ట్ చేసి చేయడం, అయ్యా రండయ్యా ఈ ఊరికి, ఈ ఊర్లో దొంగ ఓట్లు ఉన్నాయి, ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, ఒక ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసినాడు, ఈ ఎంక్వైరీ చేయండి వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పున్నాయేనంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడు అట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి తప్పులు దొరికితే తప్పులు నిజమని చెప్పి తెలిస్తే తీసేస్తారు. ఒకవేళ తప్పులు దొరలేదనుకో ఏం చేయరు, యథావిధిగానే ఉంటాయి. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, నేరం కాదు.
నేరం ఏమిటి తప్పేమిటి అని అంటే ఫామ్స్ అవి ఫైల్ చేయడం కాదు. నేరం ఏంటి తప్పేంటి అని అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం నేరం. నేరం ఏంటి తప్పేంటి అని అంటే ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని తీసుకోవడం తప్పు, అది నేరం, అది తప్పు. నేరం ఏంటి తప్పేంటి అని అంటే నీకు సంబంధించిన ఫోటో, కలర్ ఫోటో, మాస్టర్ కాపీ, కాపీ ఎవరి దగ్గర ఉండదు, అది ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి నీ వెబ్సైట్లో, నీ యాప్లో పెట్టుకోవడం తప్పు, అది నేరం. ఇవి నేరాలు. మీరు నిజంగా సిన్సియారిటీ ఉంటే క్వశ్చన్ చేయాల్సినట్టు ఇవి క్వశ్చన్ చేయండి. ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ మాదిరిగా చేయగలిగితే రేపొద్దున ఎవరికి భద్రత ఉండదు. రేపొద్దున మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి ప్రైవేట్ కంపెనీలో దొరుకుతూ ఉంటే రేపొద్దున ఆ బ్యాంక్ అకౌంట్ తాను ఏం చేస్తే మీరు ఏం చేయగలుగుతారు? ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎవరికి అందుబాటులో ఉండకూడదు. కానీ నీ ముఖ్యమంత్రి దగ్గర అందుబాటులో ఉన్నాయి అని అంటే ఆ ముఖ్యమంత్రి ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాడు అని అంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఆధార్ డీటెయిల్స్తోనూ నీకున్న బ్యాంక్ అకౌంట్తోనూ ఏమైనా చేయొచ్చు. రేపొద్దున నీకు జీతం పడింది, నీ జీతం నీ దగ్గర నుంచి నీ బ్యాంక్ అకౌంట్లో నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్లో లేకపోయినా ఎవడు దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి.